హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను జిఆర్సీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. జిఆర్సీ ఫుల్ ఫామ్ గవర్నెన్స్ రిస్క్ కంప్లయన్స్. ఆర్గనైజేషన్లో రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ని, రిస్క్స్ని హ్యాండిల్ చేయడానికి రెగ్యులర్ యాక్టివిటీస్లో ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంకా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడానికి జిఆర్సీ అనేది ఒక స్టాండర్డ్. ఫస్ట్ గవర్నెన్స్ అంటే ఏంటో చూద్దాం. గవర్నెన్స్ అంటే ఆర్గనైజేషన్ తన బిజినెస్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఫాలో అయ్యే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ పాలసీస్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రిసోర్స్ మేనేజ్మెంట్, ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం, అకౌంటబిలిటీ, ఇంకా ఏదైనా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడం, దీన్ని మనం గవర్నెన్స్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి, బేసిక్ ఎగ్జాంపుల్స్ అయితే ఇవి. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. ఆర్గనైజేషన్స్లో జనరల్గా కొన్ని రిస్క్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైనాన్షియల్ రిస్క్, లీగల్ రిస్క్, సెక్యూరిటీ పరంగా. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ని రిస్క్ అసెస్మెంట్ చేసి ముందుగానే ప్రెడిక్ట్ చేసి ఆర్గనైజేషన్ని అలాంటి రిస్క్ల నుంచి కాపాడుకోవచ్చు. కంప్లయన్స్ అనేది రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వడం. బిజినెస్ యాక్టివిటీస్లో రెగ్యులారిటీస్ని ఫాలో అవుతూ బిజినెస్ని కంటిన్యూ చేయాలి. జిఆర్సీ టూల్స్ రెగ్యులర్ వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐబీఎం ఓపెన్ పేజెస్, సోలార్ విండ్ సెక్యూరిటీ ఈవెంట్ మేనేజర్, బిట్ సైట్. సో ఈ టూల్స్ అన్నీ కొన్ని రెగ్యులారిటీ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హిపా 1996 యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ ఏవైతే పేషెంట్ డాటాని స్టోర్ చేస్తున్నాయో, లేకపోతే ఏవైతే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ పేషెంట్ డాటాని స్టోర్ చేస్తున్నాయో, ఆ డాటా అనేది సెక్యూర్గా స్టోర్ చేయాలి. నెక్స్ట్, పీసీఐడిఎస్ఎస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, పీసీఐడిఎస్ఎస్ అంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డాటా సెక్యూరిటీ స్టాండర్డ్. సో ఈ స్టాండర్డ్ ప్రకారం ఏవైతే ఫైనాన్షియల్ సెక్టర్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ కస్టమర్ డాటాని స్టోర్ చేస్తున్నాయో, ఆ డాటా అనేది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో సెక్యూర్గా స్టోర్ చేయాలి. డాటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ డాటాని సెక్యూర్ చేయడం కోసం వాళ్ళ నెట్వర్క్లో ఫైర్వాల్స్ని సెక్యూర్గా మెయింటైన్ చేయాలి. ఏమైనా వల్నరబిలిటీస్ ఉంటే రెగ్యులర్గా ప్యాచప్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి రెగ్యులారిటీస్ అనేవి పీసీఐడిఎస్ఎస్ స్టాండర్డ్లో ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో ఇలాంటివి ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే, జిఆర్సీ అనేది ఒక ఆర్గనైజేషన్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సెట్ ఆఫ్ పాలసీస్ అండ్ రెగ్యులారిటీస్ అన్నమాట. కొన్ని యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్ట్లని ఫాలో అవుతూ వాళ్ళ బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి మరిన్ని సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, ఇంకా షేర్ చేయండి. కొత్తగా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.